రైట్, ఇదే విషయానికి సంబంధించి సుబ్బారావు గుప్తా భార్య అయినటువంటి నాగమణి గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగమణి గారు నమస్తే అండి. ఎస్, హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి విచారణ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఆయన్ని సడన్గా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీకేమన్నా సమాచారం ఉందా? అంటే పోలీసులు ఏ కారణం చేత ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి అసలు, ఏంటి దీనికి సంబంధించి అసలు ఓవరాల్గా? నాకైతే తెలియదు సార్, ఇందాక వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు సార్, ఎవరో తీసుకెళ్లారని చెప్పారు సార్. నాకు మా వారిని నాకు చూపించమనండి సార్. ఎవరు చెప్పారమ్మా మీకు, ఎవరు చెప్పారు సార్? నాకు కొంతమంది కిడ్నాప్ చేశారని చెప్తున్నారు సార్, ప్లీజ్ సార్. ఎవరు తీసుకెళ్ళింది కూడా నాకు తెలియదు సార్, ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పారు సార్ ఇట్లా తీసుకెళ్లారని. ఎవరు అన్నది నాకు తెలియదు సార్. అంటే ఏదన్నా పోలీస్ వెహికల్ లో వచ్చారని చెప్తున్నారా, పోలీస్ డ్రెస్ లో వచ్చి తీసుకెళ్లారని చెప్తున్నారా, లేకపోతే ఉన్నట్టుండి ఎత్తుకొని వెళ్ళిపోయారనేటువంటి మాట చెప్తూ ఉన్నారా? అసలు ఎందుకు ఆయన క్వాష్ పిటిషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి? హైదరాబాద్లో ఇటువంటి పరిస్థితిలో ఉండాల్సినటువంటి ఏంటి? అసలు ముందు నుంచి ఏం జరిగింది? గతంలో జరిగినటువంటి దానికి కొనసాగింపుగా కక్ష సాధింపు చర్య కొనసాగుతుందా, లేకపోతే ఏంటమ్మా? ఏం చెప్పారు మీ హస్బెండ్ ఇవాళ మీకు టచ్లో ఉన్నంతసేపు కూడా? సార్ నాకు భయం ఉంది సార్, మా వారిని ఇంపిస్తారని, ప్లీజ్ సార్ నాకు ఆయన చూపించమని అడుగుతున్నాను సార్. నాగుండి గారు, ఏమీ జరగదు, మీ మీ హస్బెండ్కి ఏమీ జరగదు, ఏమీ జరగదు, ధైర్యంగా, ఏమీ జరగదు, ధైర్యంగా ఉండండి. ఎస్ ఎస్ నాగమణి గారు, ఏమీ జరగదు, మీరు అలా బాధపడకండి, ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండండి, వారికి ఏమీ కాదు సుబ్బారావు గుప్తా గారికి. ఎస్ ఎస్ నాగమణి గారు, అసలు మార్నింగ్ వరకు ఏం కేసు పెట్టారమ్మా, ఏం కేసు పెట్టారు ఆయన మీద? మేయర్ గారి దగ్గర ఉన్నప్పుడు నేను ఫోన్ చేశాను సార్, మామూలుగా నవ్వుతానే ఉన్నారు సార్. మరి ఎందుకంటే కావాలని మా ఆయన సార్, ఆయన నాకు చూపించమనండి సార్. ముందు ఆయన ఎక్కడికి తీసుకెళ్ళింది కూడా తెలియలేదు సార్. కొంతమంది కిడ్నాప్ చేశారని చెప్తున్నారు ఎవరు, అది అందరికీ తెలిసిందే సార్. మా వారిని మీరు ఏడవకండమ్మా, మీరు ఏడవకండి, బాధపడకండి, ఏడవకండి, మీరు ధైర్యంగా ఉండండి. వారికి ఏమీ కాదు, వారికి ఏమీ కాదు, చట్టం ఉంది, ఖచ్చితంగా కూడా కాపాడబడతారు ఆయన. అసలు ఏంటి, అసలు ఈరోజు ఉదయం వరకు కూడా ఆయన్ని ఎవరైనా బెదిరింపు, అంటే బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా, లేకపోతే నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు, వీరితో సన్నిహితంగా ఉంటున్నావు, మాపై కామెంట్స్ చేస్తున్నావు అనేటువంటి ఏమైనా బెదిరింపులు వచ్చినట్లుగా ఏమైనా మీతో చెప్పారా వారు? నాకు ఏం చెప్పలేదు సార్. అసలు నాకు ఫోన్ చేశారు సార్, మామూలుగా వాళ్ళు ఎవరు మీ ఆయన్ని తీసుకెళ్తున్నారు హైదరాబాద్ రోడ్డు మీద అని చెప్పారు సార్. ఎవరు ఉన్నారు కూడా తెలియలేదు సార్. నాకు మీ వారు మీతో ఎప్పుడు మాట్లాడారు లాస్ట్ గా? మొన్న మాట్లాడారు సార్, నిన్న ఎందుకు గమ్ముకుండా అన్నాను, నేనేం చేయలేదు, నా మీద కావాలని పెట్టారు అని చెప్పారు సార్. అంటే ఎవరు పెట్టారని చెప్పారని ఏమైనా చెప్పారా? కావాలని పెట్టారని అన్నారు కదా కేసు, ఎవరు పెట్టారని? మేయర్ గారి దగ్గరికి వెళ్ళారు సార్, పొట్టి శ్రీరాములు విగ్రహం గురించి. అవును అవును, ఆ రోజు క్యారేజీ టైం అయితే నేను ఫోన్ చేశాను మామూలుగా మా వారికి. అప్పుడు మేయర్ గారి దగ్గర ఉన్నారు ఈయన, ఆమె కూడా మామూలుగానే మాట్లాడింది సార్, నవ్వుతానే, క్లోజ్ గానే, మామూలుగానే. మరి అప్పటికప్పుడు ఇన్ని కేసులు ఎలా పెట్టారు నాకు అర్థం కాలేదు సార్. కావాలని పెట్టారు సార్. సార్ మా ఇంటికి 20 మంది అర్ధరాత్రులు ఆడవాళ్ళు ఉంటే వచ్చారు, మరి అప్పుడు ఏది లేదు, ఇప్పుడు ఏం అనకపోయినా మా మీద ఎందుకు సార్ ఇన్ని కేసులు వేశారు? నాగమణి గారు, గతంలో గతంలో జరిగినటువంటి సంఘటనలు అందరికీ తెలుసమ్మా. అప్పటి నుంచి మీరు బాధపడకండి అమ్మా, ఏం కాదు, చట్టం ఉంది, ఖచ్చితంగా ఆయన కాపాడబడతారు, మీరు ధైర్యంగా ఉండండి, ఆ విధంగా మీరు బాధపడకండి. ఎస్ నాగమణి గారు, మీ బాధ మాకు అర్థమవుతోంది నాగమణి గారు, మీరు దయచేసి ఏడవకండి, మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా మాట్లాడాలి. మీరు ఎస్ ఎస్ వస్తారమ్మా, ఖచ్చితంగా వస్తారు వారు, వారికి ఏమీ కాదు, వారు మంచిగానే వస్తారు, వారికి ఏమీ కాదు, వారికి ఏమీ కాదు నాగమణి గారు. ఎస్ ఎస్ నాగమణి గారు, మీరు ఆ విధంగా బాధపడుతుంటే
మీరు ఏదో ఒకటి మాట్లాడాలి ఈ సమయంలో. అసలు వారికి ఏం జరిగింది, అసలు వారికి ఎవరి నుంచి అయినా థ్రెట్ ఉందా అనే విషయమైనా మీరు చెప్పాలి క్లియర్గా. మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పగలిగితేనే వారికి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఆ విధంగా బాధపడుతూ ఉన్నారనుకోండి, ఎవరు ఎవరు ఇప్పుడు వీళ్ళ వీళ్ళు గతంలో జరిగిన సంఘటనలు అందరికి తెలిసిందేనమ్మా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాగమణి గారు ఎవరి మీద అనుమానం ఉందమ్మా, మీకు కావాలని చేశారని అంటున్నారు, ఎవరి మీద అనుమానం ఉంది? ఎవరో ఒకళ్ళు వెనకాల ఉండి అయితే ఇదంతా చేస్తారు కదా. గతంలో ఆయన కొంతమంది మీద ఆరోపణలు చేశారు, ఆయన పేరు చెప్పండి అమ్మా. ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఆయన గతంలో కూడా ఒక 5-6 మంది పేర్లు చెప్పారు, వాళ్ళు వచ్చి కొట్టారు వీళ్ళు వచ్చి కొట్టారు అనేటువంటి మాట కూడా అన్నారు. మనం చూసాం, ఆ విజువల్ కూడా చూసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంతా సద్దుమణిగిపోయిందని అనుకున్నాం. మళ్ళీ ఈ సంఘటన ఈ విధంగా ఉండేటప్పటికి మళ్ళీ ఏమైనా కక్ష సాధింపులు జరుగుతున్నాయనేటువంటి అనుమానం, మీరు నోరు విప్పాలి. మీరు ఇప్పుడు మాట్లాడి చెప్తేనే. ఎస్ నాగమణి, అసలు ఏం జరిగిందో ఏంటో మొదటి నుంచి కూడా మీరు చెప్పాలి. ఆ రోజు జరిగిన తర్వాత మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే వేడుకలు అనుకుంటా, అప్పుడు కేక్ కట్ చేశారు, అంతా సద్దుమణిగిపోయింది. వైసీపీ కార్యకర్తలతో ఆయన మమేకమైపోయారు. మా సుబ్బారావు గుప్తా మా వ్యక్తి, నా వ్యక్తి అనేటువంటి మాట కూడా ఆయన మాట్లాడారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన దగ్గరే ఉన్నారు సార్. సార్ చెప్పండి చెప్పండి, చెప్పాలి మీరు. మీరేం జరిగింది, మీ హస్బెండ్ మీ వారు మీకు ప్రతిదీ చెప్తారా? మీ హస్బెండ్ మీకు ప్రతిదీ చెప్తారు కదా. వీళ్ళు నన్ను తిట్టారు, వీళ్ళ వల్ల నాకు ఇది ఉంది, ఆ థ్రెట్ ఉంది, లేకపోతే వీళ్ళ వల్ల నాకు ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి మాటలు ఏమైనా చెప్తారా ఆయన? అదే కావాలని ఇప్పుడు పెట్టారు సార్ కేసులు.